వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష డిజైన్ బ్లాగ్స్ అండి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? సో మా ఉగాది బ్లాగ్ అయితే ఇదన్నమాట. సో మీ అందరు కూడా స్కిప్ చేయకుండా వీడిని అయితే పూర్తిగా చూడండి, ఎలా ఉందనేది కూడా కమెంట్ సెక్షన్ చూడండి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, ఎందుకంటే 2 డేస్ బ్లాగ్ అనమాట షూట్ చేశాను. సో స్కిప్ చేయకుండా చూస్తారనేసి అనుకుంటున్నాను. ఎంతమంది స్కిప్ చేయకుండా చూసారనేది కమెంట్ సెక్షన్ షేర్ చేయండి. సో ఫస్ట్గా అయితే నేను ఉగాది ముందు రోజు అయితే షాపింగ్కి అయితే వచ్చానమాట అండి, ఎందుకంటే బాబు కోసం షాపింగ్ చేయడానికి. అండ్ మా హస్బెండ్ అయితే షాపింగ్ అయితే రాలేదండి, ఎందుకంటే తనకి లీవ్ ఇవ్వలేదు, ఆ రోజు చుట్టి ఇవ్వలేదు అనమాట పర్మిషన్. అందుకోసమే నేను ఇంకొక అమ్మాయి అయితే వచ్చాము, తిను ఇంకా స్కూటీ మీద ఇద్దరం వచ్చామన్నమాట. అండ్ షాపింగ్ నుంచి ఇంకా మేము మధ్యలో వెళ్తుంటే చెరుకు రాసం ఉండేది. సో చాలా ఎండలు ఉన్నాయండి. నాతో చూపించిన ఆవిడ ఏంటంటే తెలుగు కాదండి, తమిళ అనమాట. సో షాపింగ్ నుంచి ఇంటికి అయితే వెళ్ళానండి, అదే ఎండతోని ఫుల్ టైర్డ్ అయిపోయాను. కాసేపు రెస్ట్ తీసేసుకొని పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి లంచ్ పెట్టేసి పడుకోడు పెట్టేశాను అనమాట. ఈవినింగ్ అనమాట స్టార్ట్ చేశాను ఇళ్ళన్ని కడిగేసుకోవడము. ఇంకా బయట మాత్రమే కడుగుతున్నానండి. నైట్ ఇంట్లోనైతే మేము భోజనం చేసి కడుగుదామనేసి ఇంకా కడగలేదనమాట. బయట బాల్కనీ ఇంకా మెట్లు ఉంటాయి కదా, అవి కూడా కడిగేసుకుంటున్నాను నీట్గా. అండ్ పిల్లలు పడుకునేటప్పుడు కడుక్కుంటేనే నీట్గా ఉంటాయి, లేదంటే నేను కడుగుతుంటే మళ్ళీ వాళ్ళు తొక్కుతూనే ఉంటారనమాట. అంటే తొక్కుతూనంటే మట్టితోనే ఉంటారనమాట. సో ఇంకా బయట కూడా దువ్వారం కూడా మంచిగా కడిగేసుకుంటున్నానండి. అండ్ నైట్ అయితే వీడియో కూడా క్లియర్ రాదనేసి నేను డేలోనే ఇంకా మీ అందరితో షేర్ చేసుకొని ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ స్టెప్స్ కూడా నేను రోజు ఎప్పుడు కడగనండి, ఏదైనా ఫెస్టివల్ ఉంటే కనుక మా బయటవి ఆ కింద వరకే కడుగుతాను, మరీ ఎక్కువ అంటే కనుక ఇంకా నా వల్ల కాదు. సో ఏదైనా పండగ వస్తే తప్పకుండా కడిగేసుకుంటాను. సో ఇంకా మెట్లన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను డేలోనే. నైట్ అయితే ముగ్గులన్నీ వేయాలి కదా, మొత్తం కడిగేశాను. ఇప్పుడు ఇది చేస్తుందంట వీక్షిత, వేస్తుందంట అండి పసుపు మంచిగా రాసేసి ద్వారంకి ద్వారబంధానికి బొట్లన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ షేర్ చేసుకుంటాను చూడండి. అంటే మరి ఇంకా డబల్ డబల్ పడలేదు అనమాట నాకు. నాతో పాటు వీళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు, ఏదైనా నైట్ చేసేద్దామని అనుకుంటే ఆగు నాన్న, ఇంకా పసుపు అన్ని పెట్టేసుకొని మొత్తం అయిన తర్వాత షేర్ చేస్తానండి. ఇక్కడ ఉంటే మనకి ఉగాది అనేది అసలు లోన్లీనండి. మొత్తం వేసిన తర్వాత ఇంకా ద్వారం మందం పెడతాను అనమాట. అండి గుడ్ మార్నింగ్, హ్యాపీ ఉగాది అండి అందరు కూడా. సో మీ ఉగాది ఎలా జరుపుకున్నారని నేను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేనైతే ఇంకా మార్నింగ్ 5 అయింది అనమాట, లేచాను ఫ్రెష్ అయ్యాను. తర్వాత ఇప్పుడు పూజ కోసం అన్ని వంటలకు చేయాలన్నమాట, గారెలు తింబలు అన్నీ కూడా చేస్తాను. వంటలు పటాపట స్టార్ట్ చేస్తాను, వాయిస్ ఏమున్నా కూడా బ్యాక్ ఇచ్చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి కూర కోరుతున్నానండి, ఎందుకంటే తెంబలంలోకి కావాలనేసి పచ్చి కొబ్బరి మొత్తం కోరేసుకుంటున్నాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మా హస్బెండ్కి ఆ రోజు డ్యూటీ అండి. అసలు ఇక్కడ ఉగాది అంటే కూడా ఏమీ తెలియదండి. నేను మా యూనిట్లో నేను ఒక్కదానే తెలుగు ఆవిడ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాను, నేను ఒక్కదానే ఉగాది చేసేసుకున్నాను. 100 మందిలో నేను ఒక్కదానే చేసుకున్నాను అనమాట, మీరు ఇంకా అర్థం చేసేసుకోండి. ఆ రోజు లీవ్ లేదు, ఏమీ లేదు, అతను అక్కడ పక్కన డ్యూటీకి వెళ్ళిపోవాలి, నన్ను ఏమో తొందర చేస్తున్నారు. ఇంకా వచ్చింది ఎర్లీ మార్నింగ్ 4:30 అట్లా లేచాను, ఇంకా 5 అట్లా స్టార్ట్ చేశాను అనమాట. స్నానం అన్ని చేసిన తర్వాత వంటలు స్టార్ట్ చేసేసాను. ఇంకా మా హస్బెండ్కి లేట్ అవ్వకూడదు కదా అనేసి త్వరగా చేద్దామనేసి అనుకున్నానండి. సో ఇలా ఉంటాయన్నమాట డ్యూటీస్, ఉన్నప్పుడు ఏదైనా పూజలు చేయాలంటే అస్సలు అవ్వదనమాట. అదే మన విలేజ్ సైడ్ ఉన్నాం అనుకోండి, ఏం టెన్షన్ లేదనమాట. ఇంకా మా అత్తయ్య కూడా కింద సార్ ఉండేవారు, తను హెల్ప్ చేస్తుంటారనమాట దేని దాంట్లోనైనా. సో ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పీటకండి అన్నీ పెడుతున్నాను అనమాట, పసుపు కుంకుమ మీరు చూస్తున్నారు కదా. సో అట్లనే అనమాట అండి, ఎందుకంటే పటం అక్కడ పెట్టడానికి దేవుడు పటము. ఇక్కడ గారెలు అయితే చేస్తున్నాను. మాకు ఉగాదికి ఏంటంటే పచ్చడి ఇంకా గారెలు తెంబలం ఈ 3 కంపల్సరీ అండి. మూల అయితే పెడతాము, ఇంకా చప్పటి గారెలు అయితే ఎక్కువ చేశాను, ఎందుకంటే నేను తిన్నది తక్కువ పంచింది ఎక్కువ అండి. అదేంటో ఏదైనా పండగ వస్తే మేము తిన్నది కంటే వేరే వాళ్ళకి ఇస్తే నాకు తృప్తిగా ఉంటుంది అనమాట. సో అందరికి ఒక 3 ఇచ్చానమాట వాళ్ళకి. సో ఎందుకంటే మన వంటలు కూడా చేస్తారు, తింటారు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మామిడికాయలు అండి 2 తీసేసుకున్నాను. ఎక్కువ పచ్చడి చేస్తే మళ్ళీ తింటారు లేదు, అసలే పుల్లగా ఉంటాయి కదా, మేమైతే ఎక్కువ తినను అనమాట. అందుకోసమే 2 కట్ చేశాను, కొంచెం అయింది బట్ పుల్లగా ఉందండి. ఇంకా ఇదిగోండి పిల్లలు అయితే లేచారు అనమాట, వాళ్ళ డాడీ అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా పాపని నేను రెడీ చేయాలి, జడవేయాలన్నమాట. విక్కీ చూపించాడు అయితే శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్య భర్తల మధ్య గొడవలు, గ్రహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును. విశ్వనంద గురుజీ 8698698444. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నాకు ఎలాంటి సమస్యలున్నా గురువుగారికి కాల్ చేసిన మరీ నా సమస్యని కనుక్కుంటున్నాను.
హ్యాపీ ఉగాది అండి, కొత్త సంవత్సర శుభాకాంక్షలు అందరికి. ఇగోండి మా లియన్స్ కి అయితే డ్రెస్ సూపర్ ఉందండి. నిన్న వెళ్ళాను కదండి, మా మిసెస్ నేను తెచ్చింది డ్రెస్ సూపర్ ఉంది. అదైతే విక్కీ ఇటు చూడు, నేను ఇంకా రెడీ అవ్వలేదండి. అన్నమాట ఫస్ట్ అయితే పాపకి మొత్తం జడ వేసేస్తాను, ఫ్లవర్స్ కూడా తీసుకుని వచ్చాను. అండ్ ఒక్క ఎండ చూడండి ఎలా ఉందంటే, తెల్లవారు 5 గంటలు లేచి వంట చేసినప్పటికీ ఇట్లా ఉంది. ఇంకా లేట్ స్టార్ట్ అయితే ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. మాకు ఉగాది డ్రెస్సెస్ రావాలన్నమాట, అవి లేట్ అవుతున్నాయి. సో అందుకోసమే శారీస్ నేను కట్టేసుకున్నాను. అండ్ శారీ కూడా కంఫర్టబుల్ గా ఉంటది కదా ఏదైనా పనులు చేసేటప్పుడు. సో అందుకోసమే శారీ కట్టుకున్నాను అండి. అదండి మనం ఇప్పుడు ఏదైతే ఏ పండుగ వచ్చినా మనము కంపల్సరీగా మామిడి ఆకులనేది ఉగాదికి అయితే కంపల్సరీ అండి. సో మావిడాకులు అయితే తీసుకుని సాంప్రదాయం లుక్ చూపించు విక్కి. మామిడాకులు చాలా మంచిదండి, ఇప్పుడు పెడుతున్నారు అన్ని చోట్ల. మామిడాకులు బయట సైడ్ కూడా ఉందండి. ఇదిగోండి నేను కూడా రెడీ అయిపోయాను. ఇప్పుడు వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేయాలండి. 8 లోపలే ఇంకా మామిడి పచ్చడి అనేది కొత్తగెలాలి. సో ఇదిగోండి గారెలు, తర్వాత విక్కీ పట్టుకు, ఇది పట్టుకు, గట్టి పట్టు, పడిపో. సో తెంబలము ఇప్పుడు మూల పెట్టేస్తాము. పచ్చడి కూడా చెయ్యాలండి. సో మీకు చూపిస్తూ చెయ్యాలండి. నేను సిద్ధం చేసేసాను, నన్ను ఇంక పెట్టాను అనమాట. పచ్చడి ఒకటి చేసేస్తాను, కూడా కట్ చేసేస్తాను కదా. సో మామిడికాయలన్నీ ముక్కలన్నీ చిన్న కట్ చేసేసానండి. సో అదైతే ఫస్ట్ ఇందులో వేసేసుకుంటున్నాను. ఇంకా కొంతమంది వాటర్లాగా చేసుకుంటారు కదా మామిడికాయ పచ్చడి, బట్ మేమైతే ముక్కల్లాగా దగ్గరలాగా చేసుకుంటామండి. మా సైడ్ అయితే చూడండి బెల్లం వేసేస్తున్నాను, బెల్లపప్పు కదా కంపల్సరీ. సో వస్తున్నానండి. సో నాకు తెలిసినట్టు చేస్తున్నాను మళ్ళీ తర్వాత. ఇప్పుడు కొసం చింతపండు మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. బాగా మగ్గుతుంది, పడుతుంది అనమాట మొత్తం. సో ఇంతే నాకు తెలిసింది. ఇంతే ఇందులో మిరియాలు అవన్నీ కూడా వేస్తారేమో, ఇంకా రెడీ తయారు చేయాలి. సో నాకు తెలిసినట్టు మాత్రమే నేనైతే చేసేసుకున్నాను. ఇంకేమైనా ఇందులో వెయ్యాలంటే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ ఉగాది చేస్తాను. ఒకప్పుడు పెట్టేస్తున్నాను, మూల పెట్టిన తర్వాత పూజ అయ్యాక మేము టేస్ట్ ఉండాలి. ఇంక ఇక్కడ మూల 5 ఓరేలు అయితే పెడుతున్నానండి. 3 పెట్టచ్చు లేదంటే 5 పెట్టాలి. ఇంకా మేము 4 ఉన్నాం కాబట్టి 4 పెట్టలేము కదా, అందుకోసం 5 పెట్టానమాట. ఇంకా ఒక్కొక్క గారి వేసి మా అమ్మ స్టేటస్ చూసి ఒక్కొక్క గారి వేసవేంటని అన్నది, 3 వేయాలంటండి. సో నెక్స్ట్ టైం చేస్తాను. ఈసారి అయితే నాకు గుర్తులేదన్నమాట. మా అత్తయ్య ఎప్పుడు చేసేవారు కదా, నేను చూసేదాన్ని కాదు. అందుకే పెద్దలు ఏదైనా చేస్తే చూడాలి అనేసి అంటారు. సో లాస్ట్ వీడియో చూసానమాట ఏమేమి చేశామనేసి. సో ఇలా పూజ అయితే చేసేస్తున్నానండి. ఇక్కడ మ్యూజిక్ అయితే ఇస్తాను, మీరు ప్రశాంతంగా చూడండి. సో ఇంకా మా పూజ అయితే అయిందండి. అండ్ నేను కట్టుకున్న శారీ గురించి డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు పర్సనల్గా ఇది చాలా బాగా నచ్చింది. అందుకోసమే నేను 100% రికమెండ్ చేస్తానండి. అంత బాగుంది, చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి జార్జెట్ వస్తుంది అనమాట. అండ్ సైడ్ అంతా కూడా హెవీ వర్క్ అండి. అండ్ ఇది చాలా రీజనబుల్ ఈ క్వాలిటీకి, ఈ ప్రైస్కి ఎక్సలెంట్ ఉంది తెలుసా. మీరు చూడండి, రియల్గా కూడా పక్కన చూపిస్తున్నాను. అండ్ నేను ఇక్కడ చూడండి, లేస్ అయితే సూపర్ ఇచ్చారనమాట, గ్రాండ్గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా నాకు పర్సనల్గా శారీ నచ్చితేనే చేపి చేయించుకుంటాను, లేకపోతే చేపించుకొని. అండ్ పాపది కూడా చూస్తున్నారు కదండి, ఈ 2 నా శారీ అండ్ పాప డ్రెస్ ఈ 2 వచ్చేసి ఎస్ఆర్ కిషోర్ దగ్గర తీసుకున్నానండి. ఇది నా రెగ్యులర్ పేజ్, 3 ఇయర్స్ నుంచి అనే ట్రస్టెడ్ పేజ్ అనమాట. సో వాళ్ళ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఈ శారీ మీరు డౌట్ లేకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత థ్యాంక్ యూ సో మచ్ అక్క అంటారు, అంతా బాగుందండి. సో వాళ్ళ పేజ్ని అయితే కింద పెడుతున్నాను, వెంటనే వెళ్ళి ఫాలో చేయండి. ఉగాది రోజు 8 లోపలే పచ్చడి చేసి కొత్త గెలాలి అని టైం ఉంటుంది కదా. సో 8 లోపల చేసేయాలని త్వర త్వరగా చేసేసాను. సో టేస్ట్ అయితే బాగుంది, బట్ కారం కొంచెము వీడియో చేస్తూ నేను కారం ఎక్కువ వేసేసానండి. ఇక కూర్చొని ప్రశాంతంగా ఇప్పుడు
తెంబలం భయపడ్డాను బట్ ఎక్సలెంట్ ఉందండి తెంబలం చాలా ఈజీ కూడా వెంటనే పూజ చేశానా మా వారు తినేసి ఒక్క 5 నిమిషాలు కూడా లేదండి డ్రెస్ చేంజ్ చేసుకొని యూనిఫామ్ వేసుకొని ఉరికారన్నమాట ఎందుకంటే 1 అవర్ మాత్రమే పర్మిషన్ అడిగారు బట్ 1 అవర్ కంటే ఎక్కువ అయిపోయింది అన్నమాట ఎందుకంటే రెడీ అయ్యాం కదా ఎలా అనేసి ఫోటోలు కూడా తీయమని చెప్పాను సో అందువల్ల కొంచెం లేట్ అయింది ఇంకా ఇట్లా భోజనం చేస్తున్నాం అన్నమాట మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇంకా ఇదేనండి ఇంకా స్పెషల్గా ఏం చేయలేదు గారెలు తర్వాత తెంబలి అండ్ లంచ్కి వచ్చేసి గుత్తి వంకాయ చేశాను ఆ రోజు అండ్ వైట్ రైస్ అన్నమాట లంచ్ వచ్చేసి అది మీకు షేర్ చేయలేదు ఫుల్గా ఇంకా టైర్డ్ అయిపోయి ఇంకా వీడియో నేను ఇంకా కంటిన్యూ చేయలేకపోయాను అన్నమాట మార్నింగ్ వరకు కంటిన్యూ చేశాను ఇంకా ఇదన్నమాట మా ఉగాది పండుగ వీడియో అండ్ ఇప్పుడు వచ్చేసి వంట చేస్తున్నాను గుత్తి వంకాయ చేద్దామని పెట్టాను అన్నమాట పులిహోర చేస్తే చేస్తాను లేదంటే వైట్ రైస్ తోనే అన్నమాట సో వంకాయలు అయితే పెట్టాను ఇగోండి కిచెన్ అయితే గందరగోళంగా అయితే ఉంది ఇప్పుడైతే క్లీన్ చేసుకొని ఇంకా ఉండాలన్నమాట వీడియో అయితే ఇంకా ఎండ్ చేస్తాను ఇంకా ఎక్కువ పెట్టడానికి కూడా ఓపిక అయితే లేదన్నమాట సో వీడియో అయితే నచ్చింది అయితే అనుకున్నా అన్ని ఉగాది ఎలా జరుపుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో నా శారీ అయితే మీ అందరు కూడా నచ్చుంటది అండ్ నాకైతే నా ఫేవరెట్ శారీ అయిపోయింది ఎందుకో తెలుసా ఇది చాలా చాలా కంఫర్ట్ ఉందండి నిజంగా చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట శారీ అండ్ బ్లౌజ్ కూడా అందుకే స్టిచింగ్ చేయించుకున్నాను సో చూసారు కదా ఇదంతా గ్రాండ్ గా వచ్చింది సో ఈ శారీ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ పెట్టేశాను వెంటనే వెళ్ళి చూడండి అండ్ రెగ్యులర్ పేజ్ అన్నమాట ఎస్ఆర్ కిషోర్ దగ్గర తీసుకున్నాను అనమాట ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి మీరే చూడండి సో సాఫ్ట్ ఉంటుంది సో శారీ అయితే ఈ విధంగా సో ఈ రోజు పూజ అంతా కూడా ఈ శారీతోనే క్యారీ చేశాను అనమాట అంత బాగా నచ్చింది ప్రతి ఒక్క వీడియోలో గురుగారు గురించి చెప్తున్నాను కదండి ఆయన ట్రస్టెడ్ కాబట్టి మాత్రమే చెప్తున్నాను సో డిస్క్రిప్షన్ లో కూడా గురుగారి నెంబర్ ఇచ్చాను వెంటనే వెళ్ళి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా గురుగారికి కాల్ చేయండి సో ఇప్పుడైతే ఇంకా బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను తర్వాత లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను గుత్తి వంకాయ అండ్ రైస్ కాంబినేషన్ ఓన్లీ రైస్ అండి బిర్యానీ ఏం కాదు ఫుల్ టైడ్ వల్ల నేను ఏం చేయలేకపోయాను అండ్ కర్రీ అన్నమాట నా క్యూటీస్ట్కి అయితే ఆ రోజు స్కూల్ కూడా పంపించలేదు ఎందుకంటే ఉగాది కాబట్టి ఉగాది రోజు కూడా వాళ్ళు స్కూల్ ఉండే బట్ నేను అయితే పంపించలేదు సో ఈ వీడియో ఎంతమంది ఫుల్గా చూశారు అండ్ వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకా మంచి వ్యూస్లోకి అయితే వెళ్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్.